అయ్యో అయ్యో భగవంతా, ఏంది పాపం కాలం కాకపోతే ఎవ్వడు రైతుల పొట్ట మీదనే కొట్టాలని చూస్తారు, ఎవ్వడు రైతుల రెక్కల కష్టాన్నే దోసుకోవాలని చూస్తారు, కానీ ఎవ్వడు కూడా రైతుల 10 ఏళ్ళు మట్టితోని పోరాడితేనే మన కంసవనకు బుక్కెడు బువ్వ వస్తుందనే ఆలోచన గల్లోళ్ళు ఉన్నారా బిడ్డలారా భూమి మీద? ఉంటే మాత్రం ఈ వార్త కింద మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఏమంటున్నా, ఆ పాపం ఈ రైతులకు ఏం మోసం జరిగిందంటే హబ్బా, దునియాలా ఎంత తెలివి కల మోదవాళ్ళు తయారయ్యారు. అమ్మో పాపం, ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక పగలనక రాత్రనక శమశమా అని శమట ఒడిపించి కన్న బాధల పడి కష్టం చేసి పంట పండిస్తే ఒరేకో అమ్ముకున్న వడ్లు ఓ అమ్మ ఏవో చేసి రాటని సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో రాఘవేంద్ర వేబ్రిడ్జి కాడ ఇక అనుమానం బట్టి రైతన్నలు పోతే ఒరేకో ఒకటి కాదు రెండు కాదు 10 క్వింటాల తూకం తరిగొచ్చింది అడనుల్లో. అవ్వా చెప్పుకుంటే ఇజ్జది పోతట్టుంది. ఓ సారు అసలు ఏం జరిగిందో చెప్పు సారు. ఓ సారు తెలుగులో చెప్ప రాదయ్యా, ఇంగ్లీష్ లో దంచి కొడితే మా రైతులకు అర్థం కావద్దా? ఏంది ద్వారా నాకు కంప్లైంట్, ఇక్కడ నేరేడు జిల్లాలో రాఘవేంద్ర వే బ్రిడ్జ్ అనే దాని మీద తూకంలో వేమి అంటే తేడా వచ్చిందని చెప్పేసి నాకు కంప్లైంట్ రాత్ర అబౌట్ అంటే 10:30 ఆ ప్రాంతంలో ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేశారు. తర్వాత వే బ్రిడ్జ్ ఇట్లా ప్రాబ్లం ఉన్నా సార్, తేడా చాలా తూకంలో చాలా తేడా వస్తుంది, రైతులు మోసం అవుతున్నారని చెప్పారు. తెలుసుకుని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాట వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఆల్రెడీ మీరు వచ్చింది సార్, మీరు సీజ్ చేసామని చెప్పారు. ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ప్రకారంగా వచ్చి ఇక్కడ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో నేను చెక్ చేయడం జరిగింది, దీంట్లో వేరియేషన్ అనేది దొరికింది. సరే మరి ఇది దొంగ మిషన్ అని తేలిందా మంచి మిషన్ అని తేలింది సారు? కేబులింగ్ సిస్టమ్ సరిగా లేదని చెప్పి తెలిసింది. తర్వాత ఆ వైరింగ్ అనేది పట్టుకున్నప్పుడు అయితే ఒకసారి ఎక్కువ చూసింది ఒకసారి తక్కువ చూసింది, కాబట్టి దీని మెయిన్ సిస్టమ్ ఏంటంటే కేబులింగ్ సిస్టమ్. కాబట్టి దీన్ని సీజ్ చేస్తున్నాను, ఇది నడపట్లేదు, నేను కేసు రాస్తున్నాను, ఇది సీజ్ చేసి దీన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి ఇన్నారుల మోసకారి మిషన్ పెట్టి తూకంలో ఎంత దొబ్బిండో ఈవిడో సింగడు ఈయన తల పండు వాళ్ళగా. గ్రామానికి చెందిన పేరం నాగరాజన్ వ్యక్తి నిన్నటి రోజు తనకు వ్యవసాయ భూమిలో వరి పంట కోయించుకొని నేరేడు చెల్లలోని శ్రీ రాఘవేంద్ర పారాబాయిల్ రైస్ మిల్ నందు ఖరీదుకు తీసుకురాగా తూకం వేయించగా ఆ యొక్క తూకంలో అనుమానాస్పదం అనిపించి సమీపంలో ఉన్నటువంటి మరొక కాంటా వద్ద తన యొక్క ధాన్యం ట్రాక్టర్ని తూకం వేయించడం జరిగింది. ఆ యొక్క రెండు తూకాల్లో తేడా రావడం గ్రహించి ఆ యొక్క నిల్లు యాజమాని అని ప్రశ్నించగా అతనితో పాటు మరికొంతమంది రైతులు కూడా నష్టపోయినారని గ్రహించి ఈరోజు పోలీస్ స్టేషన్ కొంచెం దరఖాస్తు ఇచ్చారు. ఇగో ఇది అన్నట్టు కథ అంటే చూడూరి, అమాయక రైతుల జీవితాలతో ఎట్లా ఆడలాడుకుంటుర్రు ఈ కష్టం చేతగానే తగులు బాచి పగడి దొంగలు. ఓ సారు జర గట్టిగా చర్య తీసుకో సారు, మళ్ళీసారి ఈ సోని మోసం చేయకుండా వాడు.